Hello friends and my dear viewers, Namaste, welcome to Madhura Ruchulu. దేవి నవరాత్రులు రానే వచ్చేసినాయి కనుక ఈ నవరాత్రులు అమ్మవారికి పూజ చేసి రకరకాల నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటాం. ఈ వీడియోలో అమ్మవారికి ప్రీతివంతమైన 10 రకాల నైవేద్యాలు ఈ నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకునేందుకు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను చూపించబోయే అన్ని నైవేద్యాలు అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి. అలానే అన్నీ కూడా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో మరి అస్సలు ఆలస్యం చేయకుండా ఈ 10 రకాల నైవేద్యాలు ఎలా చేయాలో చూసేద్దామా. నైవేద్యాలలో భాగంగా మొదటిగా ఆవు నేతితో కట్టె పొంగలి ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక కప్పు పెసరపప్పు మరియు ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ వాడుతున్నాను. ఇందులోకి మనం పప్పు బియ్యం కొలిసిన కప్పుతో 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇందులోకి నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని వేసుకొని 1.5 స్పూన్ ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 3 వంతులు పైగా ఉడికించుకోవాలి. చూడండి, దాదాపు ఇది 90% ఉడికింది. ఈలోపు ఒక కడాయిలో తాలింపు కోసం 2 స్పూన్ల ఆవు నెయ్యిని, 2 మిరపకాయలు, జీలకర్ర, జీడిపప్పు వేసి వేయించుకుంటూ దీనిలోకి 2 స్పూన్ల కచ్చా పచ్చాగా దంచుకున్న నల్ల మిరియాలు వేసుకోవాలి. తరువాత సన్నగా తరిగిన చిన్న అల్లం ముక్కని, 4 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత కరివేపాకు మరియు చిటికెడు ఇంగువ వేసి ఒకసారి కలిపి దింపుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు మిశ్రమాన్ని ఉడికించిన అన్నంలోకి వేసుకొని బాగా కలుపుకొని చివరిగా కొద్దిగా నెయ్యిని వేసి కలుపుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవాలి. అంతే, చూశారు కదా, అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ కట్టె పొంగల్ని నైవేద్యాన్ని ఎలా చేసుకోవచ్చో. ఇప్పుడు మరొక నైవేద్యాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. నైవేద్యాలలో భాగంగా ఇప్పుడు చూపించబోయే నైవేద్యం ఆవు నెయ్యి బెల్లంతో చేసుకునే పరమాన్నం. చాలామంది దీన్ని పొంగలి అని కూడా పిలుస్తారు. మరి ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా పొంగలి పాత్రలో 1 లీటరు చిక్కటి పాలను తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ గ్లాసు కొలతతో 1 గ్లాస్ బియ్యాన్ని మరియు 2 నుంచి 3 స్పూన్ల పచ్చిశనగపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగి 3 గంటల నుంచి 4 గంటల పాటు నానబెట్టుకున్నాను. తర్వాత పొయ్యి మీద పాలు పెట్టుకొని పొంగు వచ్చేదాకా కాగబెట్టుకోవాలి. ఇందులోకి నానబెట్టుకున్న బియ్యాన్ని శనగపప్పును వేసి ఉడికించుకోవాలి. మనం ఇక్కడ చిక్కటి పాలను తీసుకున్నాం. నీరు అనేది వాడలేదు కాబట్టి అన్నం ఉడకటానికి కొద్దిగా టైం పడుతుంది. ఈ మొత్తాన్ని లో ఫ్లేమ్ మీద అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈలోపు ఒక కప్పు సుమారు 250 నుంచి 300 గ్రాముల బెల్లాన్ని కొద్దిగా నీరు పోసుకొని కరిగించుకోవాలి. చూడండి, అన్నం బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని వడగట్టుకొని దీనిలో పోసుకోవాలి. తర్వాత బాగా కలుపుకొని అర స్పూన్ యాలకుల పొడి వేసి ఒకసారి కలిపి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఈలోపు జీడిపప్పుని ఆవు నెయ్యితో వేయించుకొని ఇందులో కలుపుకోవాలి. చూశారు కదా, అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆవు నేతి బెల్లం పరమాన్నాన్ని ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు మరొక నైవేద్యాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. నైవేద్యాలలో భాగంగా ఇప్పుడు చూపించబోయే నైవేద్యం పొట్టు మినపప్పు అల్లంతో చేసుకునే అల్లం గారెలు. అది ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా 2 గిద్దల మినపప్పుని 5 నుంచి 6 గంటలు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి పొట్టు తీసి పెట్టుకోవాలి. గారెలు బాగా రుచిగా ఉండటం కోసం మినపప్పుని తీసుకున్నాను. మీరు కావాలంటే మినపగుండ్లు కూడా వాడుకోవచ్చు. తర్వాత ఒక మిక్సీ జార్లో నానబెట్టుకున్న మినపప్పుని 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న 3 నుంచి 4 అంగుళాల అల్లం ముక్కని, 3 నుంచి 4 పచ్చిమిరపకాయల్ని, కొత్తిమీర, కరివేపాకు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. పిండి మరీ పల్చగా కాకుండా ఇక్కడ చూపించినట్లు ముద్దగా ఉండాలి. తర్వాత చేతులు తడుపుకుంటూ ఒక క్లాత్ మీద కానీ పాలిథిన్ కవర్ మీద కానీ ఈ పిండిని గారెల్లా ఒత్తుకోవాలి. ఈ పిండి పల్చగా ఉందంటే మీకు గారెల షేప్ రాదు, మరియు టెక్స్చర్ రాదు. అంతేకాకుండా నూనె కూడా ఎక్కువ పీలుస్తుంది. ఇదిగోండి, పిండిని గారెల్లా ఒత్తి పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని 2 పక్కల కూడా బాగా ఎర్రగా కాల్చుకోవాలి. బాగా కాలిన తర్వాత ఒక ఒక్కొక్కటిగా నూనెలోంచి బయటికి తీసుకోవాలి. ఇదే పద్ధతిలో మిగిలిన పిండిని కూడా ఇలానే గారెల్లా చేసుకోవాలి. అంతే, చూశారు కదా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకునే అల్లం గారెల్ని ఎలా చేసుకోవచ్చో. ఇప్పుడు మరొక నైవేద్యాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. నైవేద్యాల్లో భాగంగా ఇప్పుడు చూపించబోయే నైవేద్యం నిమ్మకాయ పులిహోర. నిమ్మకాయ పులిహోర అందరికీ తెలిసిందే, కాకపోతే తెలియని వారి కోసం అలానే ఇది మరింత రుచికరంగా రావాలంటే ఏం చేయాలో ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా 4 గ్లాసుల నీళ్ళని ఎలక్ట్రికల్ కుక్కర్ గిన్నెలో పోసుకొని దానికి 2 గ్లాసుల పాత బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకొని తీసుకున్నాను. దీన్ని ఉడికించుకుంటూ అన్నం పొడి పొడిగా రావటానికి ఉడికేటప్పుడు 1 స్పూన్ నూనె వేసుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత వేడివేడి అన్నాన్ని ఒక వెడల్పాటి గిన్నెలో లేదా తాంబూలంలోకి తీసుకోవాలి. దీనిలోకి 3 నుంచి 4 స్పూన్ల నూనె, 1.5 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసి జాగ్రత్తగా వేడివేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం కడాయిలో 3 నుంచి 4 స్పూన్ల శనగ నూనెను వేసుకొని నూనె కాగిన తర్వాత వేరుశనగ గింజలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపగుండ్లు వేసి వేయించుకొని 3 నుంచి 4 ఎండుమిరపకాయలు, కొన్ని జీడిపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత సన్నగా నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని, దంచి పెట్టుకున్న అల్లం ముక్కని మరియు కరివేపాకును వేసి వేయించుకోవాలి. చివరిగా 1/2 స్పూన్ ఇంగువ వేసి కలుపుకొని దింపుకోవాలి. వెంటనే ఈ తాలింపు మిశ్రమాన్ని అన్నంలో వేసుకొని కలిసేదాకా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు 5 నుంచి 6 నిమ్మకాయల్ని రసం పిండి పెట్టుకున్నాను. అన్నం కొద్దిగా చల్లారిన తర్వాత ఈ నిమ్మరసాన్ని వేసి కలుపుకోవాలి. వేడి వేడి అన్నంలో నిమ్మరసం వేసి కలిపితే చేదు వస్తుంది, కాబట్టి అన్నం కొద్దిగా చల్లారిన తర్వాత కలుపుకోండి. అంతే, చూశారు కదా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకునే ఈ కమ్మని నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు మరొక నైవేద్యాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. నైవేద్యాల్లో భాగంగా ఇప్పుడు చూపించబోయే నైవేద్యం చాలామందికి తెలియని నైవేద్యం. దీని పేరే అవిష్యాన్నం, దీనినే స్నిగ్ధోజనం అని అంటారు. ఈ నైవేద్యాన్ని వాము, జీలకర్ర, ఆవు నెయ్యితో చేసుకుంటాం. మరి ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేసి, తరువాత దంచిన మిరియాలు 1 స్పూన్, కొద్దిగా వాము, జీలకర్ర వేసి వేయించుకొని, తర్వాత పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లు 1/2 గిద్ద బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బియ్యాన్ని నీళ్ళు లేకుండా ఈ తాలింపులోకి వేసుకొని డ్రై అయి రంగు మారేదాకా వేయించుకోవాలి. మరో పక్క పొయ్యి మీద తగినన్ని నీరు తీసుకొని మరిగించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ మరుగుతున్న నీటిలో ఈ వేగిన బియ్యాన్ని వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ అన్నం ఉడికేటప్పుడు 2 రెబ్బల కరివేపాకు, 1/2 స్పూను లేదా తగినంత ఉప్పు వేసి కలిపి ఉడికించుకోవాలి. అంతే, ఎంతో శ్రేష్టమైన ఈ అవిష్యాన్న నైవేద్యం మీద ఆవు నెయ్యి వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవడమే. ఇప్పుడు మరొక నైవేద్యాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. నైవేద్యాల్లో భాగంగా ఇప్పుడు చూపించబోయే నైవేద్యం దద్దోజనం. దీనిని ఆవు పాల పెరుగుతో చూపించబోతున్నాను. మరి ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా అన్నాన్ని బాగా మెత్తగా ఉడికించుకొని బాగా చల్లార్చుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆవు నెయ్యి వేసి తాలింపు కోసం ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, మినపగుండ్లు, ఆవాలు, జీలకర్ర మరియు దంచిన మిరియాలు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇందులోకి 2 రెబ్బల కరివేపాకు వేసి వేపుకుంటూ చివరిగా కొద్దిగా ఇంగువ వేసి కలిపి దించుకోవాలి. అన్నం చల్లారిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇందులోకి తగినంత ఆవు పాల పెరుగును వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా వేయించి పెట్టుకున్న తాలింపుని దీనిలోకి వేసి బాగా కలుపుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవటమే. అంతే, చూశారు కదా అమ్మవారికి నైవేద్యంగా ఆవు పాల పెరుగుతో దద్దోజనాన్ని ఎలా చేసుకున్నానో. ఇప్పుడు మరొక నైవేద్యాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. నైవేద్యాల్లో భాగంగా ఇప్పుడు చూపించబోయే నైవేద్యం గోధుమ రవ్వ, బెల్లం, ఆవు నేతితో చేసుకోగల గోధుమ రవ్వ కేసరి. ఎలా చేయాలో చూసేద్దామా. ఈ నైవేద్యం ఇంచుమించు అన్నవరం ప్రసాదంలో ఉంటుంది. మరి ఈ నైవేద్యం పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఒక కడాయిలో 2 స్పూన్ల ఆవు నెయ్యి వేసి అందులోకి కొన్ని జీడిపప్పు, కొన్ని కిస్మిస్ వేసి బాగా గీ రోస్ట్ చేసి పక్కకు తీసుకోవాలి. ఇదే నేతిలోకి 1 కప్పు గోధుమ రవ్వను తీసుకొని బాగా నేతిలో వేయించుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత అదే కడాయిలో 4 కప్పుల నీరు తీసుకొని మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వను వేసి కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలి. చూడండి, గోధుమ రవ్వ బాగా ఉడికి దగ్గర పడింది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు బెల్లాన్ని వేసి బాగా కలుపుకుంటూ కరగనివ్వాలి. చూడండి, బెల్లం బాగా కరిగి గోధుమ రవ్వకి బాగా పట్టింది. దీనిని కలుపుకుంటూ ఇంకాస్త ఉడికించుకోవాలి. చూడండి, రవ్వ బాగా దగ్గర పడి ముద్దలా అయింది. ఈ సమయంలో 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఆవు నెయ్యి కూడా వేసి కలుపుకుంటూ తర్వాత నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పును, కిస్మిస్లను వేసి కలుపుకొని దింపుకోవటమే. అంతే, ఎంతో రుచికరంగా అన్నవరం ప్రసాదాన్ని వరింపచేసి ఈ గోధుమ రవ్వ కేసరిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకున్నాను. ఇప్పుడు మరొక నైవేద్యాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. నైవేద్యాల్లో భాగంగా ఇప్పుడు చూపించబోయే నైవేద్యం కొబ్బరి, శనగపప్పు, బెల్లంతో చేసుకునే కొబ్బరి పూర్ణాలని చూపించబోతున్నాను. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఇక్కడ చూపించినట్లు ఈ గ్లాస్ కొలతతో ఒక గ్లాస్ పచ్చిశనగపప్పు కుక్కర్లో తీసుకొని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసుకొని 3 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోవాలి. ఈ సమయంలో అదే గ్లాస్ కొలతతో ఒక గ్లాస్ బెల్లాన్ని కొద్దిగా నీరు పోసుకొని చిక్కగా కరిగించి పెట్టుకోవాలి. ఇక్కడ 3 విజిల్లు వచ్చాయి. ప్రెజర్ పూర్తిగా పోయిన తర్వాత చూడండి పప్పు బాగా ఉడికింది. ఇలా మెత్తగా ఉడికిపోవాలి. ఇదిగోండి ముందుగా నేను ఒక పచ్చి కొబ్బరి చెక్కని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఈ మొత్తాన్ని పప్పు మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కరగబెట్టుకున్న బెల్లం పాకాన్ని వేసుకొని బాగా గట్టిపడే వరకు కలుపుకుంటూ ఉండాలి. చూడండి పిండి గట్టిపడుతూ ఉంది. ఇంకా సేపు కలుపుకొని ముద్దలా అయ్యే వరకు కలుపుకుంటూ ఉడికించుకొని దింపుకోవాలి. ఇక్కడ పూర్ణాల పైపూత పిండికి ఒక గ్లాస్ మినపగుళ్ళకి 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకొని నానబెట్టి మెత్తగా రుబ్బి పెట్టుకున్నాను. ఇదే పిండిని మనం దోశలకి వాడుకుంటాం. ఇక్కడ నేను సుమారు 20 పూర్ణాలకి సరిపడా పిండిని తీసుకుంటున్నాను. దీనిలోకి 1/2 స్పూన్ పంచదార, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకొని ఈ పిండి మిశ్రమం ఇలా ఇడ్లీ పిండి జారుల్లా ఉండాలి. మరి శుద్ధలా ఉంటే పూర్ణాలు రాళ్ళలా గట్టిగా ఉంటాయి. ఇదిగోండి పప్పు బాగా ఉడికించి చల్లారిన తర్వాత దీన్ని గుండ్రంగా చేత్తో వత్తుకొని ఉండలు చేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. పప్పులో కొబ్బరి బెల్లం పాకం వేసిన తర్వాత మీరు ఎంత బాగా ఉడికించుకుంటే పప్పు అంత గట్టిగా అవుతుంది. పప్పు ఎంత గట్టిగా అయితే ఉండలు అంత మంచిగా వచ్చి పూర్ణాలు చాలా బాగుంటాయి. ఇదిగోండి నేను ఇలా పిండిని ఉండలు చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక లోతు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత పూర్ణాన్ని పిండిలోకి తీసుకొని ఒకసారి ముంచి తీసి ఎక్స్ట్రాగా ఉన్న పిండిని ఒకసారి విదిలించి పిండి ఇలా జాగ్రత్తగా ఒకసారి గిన్నెకి ఆనిచ్చుకుంటూ నూనెలో వేసుకోండి. పూర్ణాలు వేసిన తర్వాత 2 నిమిషాలు కదపకుండా ఉంచాలి. పూర్ణాలు హై ఫ్లేమ్ మీదే వేయించుకోవాలి. ఇవి కొద్దిగా కలర్ మారిన తర్వాత వాటిని తిప్పుకుంటూ అన్ని ప్రక్కల సమానంగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. చూడండి ఇవి బాగా కాలినాయి. వీటిని ఒక పేపర్ పరిచిన ప్లేట్లోకి తీసుకొని దింపుకోవటమే. మిగతా పిండిని కూడా ఇదే పద్ధతిలో చేసుకోవటమే. చూశారు కదా పూర్ణాల పప్పులో బెల్లం కొబ్బరి వేసి ఎలా కొబ్బరి పూర్ణాలు చేసుకొని నైవేద్యంగా అమ్మవారికి సమర్పించుకున్నాను. ఇప్పుడు మరొక నైవేద్యాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. నైవేద్యాల్లో భాగంగా ఇప్పుడు నేను చూపించబోయే నైవేద్యం ఎంతో స్పెషల్ మరియు మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ పాల తాలికలు. ఎందుకంటే నేను తెలిసిన ప్రతి ఒక్కరికి నేను చేసిన పాల తాలికలు చాలా బాగా నచ్చుతాయి. ఇంత బాగా ఎలా చేసావని అడుగుతారు. సో మరి లేట్ చేయకుండా స్టెప్ బై స్టెప్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక వెడల్పాటి పాత్రలో పాలు అడుగంటకుండా ఉండటానికి కొద్దిగా నీరు పోసుకొని ఖచ్చితంగా 1.5 లీటరు చిక్కటి పాలని పోసుకొని హై ఫ్లేమ్ మీద మూత పెట్టి మరగనివ్వాలి. ఈలోపు ప్రక్క పొయ్యి మీద 3/4 కేజీ తురిమిన బెల్లాన్ని తీసుకొని కొద్దిగా నీరు పోసుకొని బెల్లాన్ని కరగనివ్వాలి. చూడండి, బెల్లం కరిగితే చాలు, పాకం అవ్వాల్సిన అవసరం లేదు. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత 1 టీ కప్ కొలతలో పాలు మరిగించి పెట్టుకోవాలి. ఇప్పుడు తాలికల కోసం ఖచ్చితంగా 1/2 కేజీ పొడి బియ్యం పిండిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని 2 స్పూన్ల మైదా పిండిని వేసి చిటికెడు ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తాలికలు విరగకుండా ఉండటం కోసం మైదాని వాడుతున్నాను. తడిపిండితో చేసుకునేటట్లయితే మైదా కలపనవసరం లేదు. ఈ పొడిపిండి మిశ్రమంలోకి మరిగించి పెట్టుకున్న పాలని పోసి కలుపుకోవాలి. తర్వాత 1 టీ కప్పు కొలతలతో కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ బెల్లం పాకం వేయటానికి కారణం తాలికలు చప్పగా ఉండకుండా కొద్దిగా తీయగా ఉండటం కోసం. దీనిలోకి కొద్ది కొద్దిగా నీరు చిలకరించుకుంటూ పిండిని బాగా ముద్దలా చపాతీ పిండిలా కలుపుకోవాలి. తాలికల పిండి మరీ మెత్తగా లూజుగా ఉంటే తాలికలు ఉడికే పాలలో వేయగానే విరిగిపోయి కరిగిపోతాయి. అలానే పిండి మరీ గట్టిగా ఉంటే తాలికలు సరిగా ఉడకకుండా పచ్చి పచ్చిగానే ఉంటాయి. చూడండి, పిండి బాగా కలిసింది. ఇప్పుడు చక్రాల గిద్దలు తీసుకొని ఇక్కడ చూపిస్తున్న బెజ్జాల జాలి సైజుని వాడుతున్నాను. ఈ చక్రాల గిద్ద లోపల పిండి అతుక్కోకుండా నేతిని రాసుకోవాలి. తర్వాత ఈ పిండిని ముద్దలా చేసుకొని ఈ గిద్దలో నింపుకోవాలి. చూడండి, పాలు బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు ఈ చక్రాల గిద్దలో ఉన్న పిండిని జాగ్రత్తగా మరిగే పాలలోకి వత్తుకోవాలి. తాలికలు ముద్దలా ఒక దగ్గరే కాకుండా వెడల్పుగా వేసుకోండి. తాలికలు వేసిన వెంటనే వాటిని కదపకూడదు. పాలు 1-2 సార్లు పొంగు వచ్చిన తర్వాత వాటి అంతటా అవే విడిపోతాయి. ఆ టైంలో కొద్దిగా కదిలించాలి. దాని తర్వాత పిండి 2వ భాగాన్ని ఒత్తుకోవాలి. తాలికల పిండి అంతా ఒకేసారి ఒత్తుకోకూడదు. ఒకటి ఉడికిన తర్వాత ఇంకొకటి ఇలా చేస్తే తాలికలు ఒకదానికి ఒకటి అంటుకోకుండా శుద్ధ అవ్వకుండా ఉంటాయి. చూడండి, 2వ సారి వత్తుకున్న తాలికలు కూడా బాగా ఉడికి విచ్చుకుని విడిపోయినాయి. ఈ టైంలో మిగిలిన పిండిని కూడా ఇదే పద్ధతిలో వత్తుకొని ఉడికించుకోవాలి. ఆహా, చూసారా, మనం వత్తుకున్న తాలికలు మొత్తం ఎంత బాగా విడిపోయి ఉడికిపోయినాయో. ఇదిగోండి, ఇక్కడ చూపిస్తున్నట్లు నేను ముందుగానే 5-6 స్పూన్ల సగ్గుబియ్యాన్ని నీరు పోసుకొని 4 నుంచి 5 గంటలు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని తాలికల్లో వేసి కలిపి ఉడికించుకోవాలి. సగ్గు బియ్యం నానబెట్టడం మర్చిపోతే సెపరేట్‌గా ఉడకబెట్టి తీసుకోవచ్చు. ఇవి ఒక పొంగు వచ్చినాక చల్లార్చి పెట్టుకున్న బెల్లం పాకాన్ని నలకలు రాకుండా వడగట్టుకొని పోసుకోవాలి. ఒక చిన్న జాగ్రత్త, ఉడుకుతున్న తాలికల్లో కరగబెట్టుకున్న బెల్లం పాకం పూర్తిగా చల్లారిన తర్వాతే కలుపుకోవాలి. వేడిగా ఉంటే పాలు విరిగిపోయే ప్రమాదం ఉంది. దీన్ని ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికించి చివరిగా కొద్దిగా యాలకుల పొడి వేసి కలుపుకొని దింపుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల నెయ్యిని ఒక కడాయిలో వేసి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పును వేసి గీ రోస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని తాలికల్లో వేసి కలుపుకోండి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే ఈ తాలికలు ఎంతో ఈజీగా మరియు అందరికీ నచ్చేలా మెచ్చేలా ఉంటాయి. దీనిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవటమే. మీరు కూడా నేను చెప్పిన ప్రక్రియలో ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు ఇలానే చేసుకుంటారు. అంతేకాదండోయ్, టేస్ట్ అనేది ఎప్పుడు ఒకేలా ఉంటుంది, దానికి నేను గ్యారెంటీ. ఇప్పుడు మరొక నైవేద్యాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? నైవేద్యాల్లో భాగంగా మనం చివరిగా చూపించబోయే నైవేద్యం చక్కెర పొంగలి. దీన్ని ఎంతో ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఒక వెడల్పాటి కడాయిలో కొద్దిగా ఆవు నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత 1 కప్పు శుభ్రంగా కడిగిన పెసరపప్పును వేసి కొద్దిగా వేగనివ్వాలి. తరువాత ఇందులోకి 2 కప్పుల శుభ్రంగా కడిగిన బియ్యాన్ని వేసి డ్రై అయ్యేదాకా వేగనివ్వాలి. ఇలా చేయడం వల్ల బియ్యం శుద్ధ అవ్వకుండా పలుకులు పలుకులుగా వస్తుంది. ఇప్పుడు దీనిలోకి 1 కప్పుకి 2 కప్పుల కొలతతో నీరు తీసుకొని మొత్తం 6 కప్పుల నీళ్లు పోసుకొని అన్నం ఉడికించుకోవాలి. ఈ సమయంలో పక్క పొయ్యి మీద ఎంత పెసరపప్పు బియ్యం తీసుకున్నామో అంతే బెల్లం పంచదార తీసుకోవాలి. ఆ ప్రకారం నేను 2 కప్పుల బెల్లాన్ని 1 కప్పు పంచదారని తీసుకొని కొద్దిగా నీరు పోసుకొని మొత్తాన్ని కరగనివ్వాలి. ఇది పాకం రానవసరం లేదు, కరిగించి పెట్టుకుంటే చాలు. చూడండి, అన్నం ఒక పొంగు వచ్చింది. ఒకసారి కలిపి లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. అన్నం ఉడికిపోయింది. ఒకసారి దీన్ని కలిపి కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని నలకలు రాకుండా వడగట్టుకొని దీనిలోకి పోసుకోవాలి. దీన్ని మెల్లగా కలుపుకుంటూ లో ఫ్లేమ్ మీద బెల్లం పాకంలోని నీరు అన్నంలో ఇంకిపోయి బాగా దగ్గర పడాలి. చక్కెర పొంగలి శాస్త్రీయంగా పేరుకు తగ్గట్టు చక్కెర ఎక్కువగా ఉండేటట్లు చేస్తారు, కానీ నేను కొద్దిగా ఆరోగ్యకరంగా 2 భాగాల బెల్లం 1 భాగం పంచదార వాడుతున్నాను. మీకు కావాలంటే పంచదార ఎక్కువగా బెల్లం తక్కువగా కూడా చేసుకోవచ్చు. ఇది ఉడికేలోపు పక్క పొయ్యి మీద ఒక కడాయిలో 3 నుంచి 4 స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి వేసి కొద్దిగా రంగు మారే వరకు వేయించుకొని అందులో కొన్ని జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి గీ రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ నెయ్యి ఎక్కువగానే వేసానండి, చక్కెర పొంగల్లో నెయ్యి ఎక్కువగా ఉంటేనే రుచి. చూడండి పొంగలి బాగా దగ్గర పడింది. ఇప్పుడు కొద్దిగా పచ్చకర్పూరాన్ని పొడి చేసి కలుపుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకొని లో ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. పొంగలి బాగా దగ్గర పడిన తర్వాత గీ రోస్ట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి మరియు డ్రై ఫ్రూట్స్ని నేతితో సహా ఇందులో పోసుకొని బాగా కలుపుకొని తింపుకోవటమే. చక్కెర పొంగలి వేడివేడి మీద పాకం పలచగా ఉండటం వలన ముద్దగా ఉంటుంది, ఆరిన తర్వాత పలుకులుగా వస్తుంది. చూశారు కదా, శాస్త్రీయ పద్ధతిలో ఎంతో ఈజీగా రుచికరంగా ఉండే ఈ చక్కెర పొంగల్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తున్నాను. చూశారు కదా 10 రకాల నైవేద్యాలు ఎలా చేశానో. మీరు కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి పలు రకాల నైవేద్యాలు నవరాత్రిలో సమర్పించుకుని ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ కలగాలని ఆకాంక్షిస్తూ ఈ నవరాత్రులు మీ ఇంటిల్లపాది సుఖ సంతోషాలతో ఆనందంగా గడుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన ఛానల్ వీడియోస్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మన ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. మరో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. టేక్ కేర్, బాయ్.